కుశల్ తను ఎంపిక చేసుకున్న పాట బొంబాయి చిత్రం నుంచి ఉరికే చిలక, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడిన వారు హరిహరన్ అండ్ చిత్ర గారు. వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైనా వేయదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విని బ్రతుకే బరువై నిండు విరహాల కబురు కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేదవరకు. రాక కోసం తొలి ప్రాణమైన దాచింది నావలపే మనసంటి మగువాజాము రాక చితిమంటలే రేపే నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదనా విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఓడి నిలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకే ఇలకే ఊయలుగింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైన వేదవరకు. మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయనే నే పురి విప్పి పరుగెత్తి గాలల్లే వచ్చ నీ వేణుగానానికే ఆరే రే నేడు కన్నీట తేనే కలిసే ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుక ఎల్లువైనా వేయదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నిలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి ఒక్కసారి మా పాలరాజన్నకి ఎంత అద్భుతమైన పాట రెహమాన్ గారు కానీ చిత్ర గారు అసలు ఎంత అద్భుతమైన విజువలైజేషన్ అసలు ఈ సాంగ్ కూడాను. వెల్ జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాము. చంద్రబోస్ గారు, కుషాల్. ఎస్ సార్, బాగా సాధన చేసావు. పాట చేశాను సార్, చాలా చాలా బాగా పాడావు. ఈ పాట చరణ్ గారు చెప్పినట్టు అందరికీ ఇష్టమే పాట. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా రెహమాన్ గారు నాకు పంచతన్ ఇంట్లో కాదు పరిచయం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దుర్గారావు మెస్లో పరిచయం అయ్యారు ఆయన నాకు. ఎందుకంటే రోజా సినిమా పాటలు నేను మొదటిసారి విన్నది అక్కడే. మేము చదువుకున్నప్పుడు జేఎన్టీలో మెస్లో భోజనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కొత్తగా వచ్చిన పాటలన్నీ పెడుతుండేవాళ్ళు. రోజా పాటలు విని ఆ ధ్వని అసలు ఆ మాధుర్యం వినేసి ఏంటి కొత్తగా ఉంది కొత్తగా ఉంది పేరు చూస్తే ఏఆర్ రెహమాన్ గారు, అక్కడి నుండి ఇంకా ఆయన అభిమానులం అయిపోయాం. పాటలన్నీ అదే మెస్లో వినడం. ఈ పాట కొత్తగా వచ్చినప్పుడు అక్కడే విన్నాను మొదటిసారి, విని చాలా చాలా పరవశించిపోయాను. అన్నం కంటే ఎక్కువగా ఈ పాటలే తినడం కాదు, వినడం మీదే ఎక్కువ ఉండే దృష్టి అంతా. అంత బాగా పాడావు. ముఖ్యంగా ఇందులో వేటూరి గారు కన్నీట తేనె కలిసే అన్నారు. అంటే తీపి కన్నీరు. మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒకటి బాధతో ఏడిస్తే వచ్చే కన్నీరు ఉప్పగా ఉంటుంది, సంతోషంతో ఏడిస్తే వచ్చే కన్నీరు తీయగా ఉంటుంది. కన్నీరు వస్తుంది కానీ అది తీయగా ఉంటుంది. ఇది నిజం, శాస్త్రీయంగా నిరూపణ అనే విషయం చెప్తున్నా. నువ్వు చివరికి ఉన్న దూరాలు చెరిపినవి అన్న చోట మాత్రం నాకు ఒక చిన్న ఇబ్బంది, కానీ పాటంతా అద్భుతం అద్భుతం అద్భుతం. ఏంటంటే గాయకుడు తన గీతాన్ని గానం చేస్తాడు, మహాగాయకుడు శ్రోతల మౌనాన్ని గానం చేస్తాడు. నువ్వు మహాగాయకుడు అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. సాన పెట్టుకో, పదును పెట్టుకో. థ్యాంక్ యూ సార్. విజయ్ ప్రకాష్ గారు, కుషల్. ఎస్ సార్, వావ్. చంద్రబోస్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్ట్రాడినరీ అటెంప్ట్ అని నేను చెప్పగలను. ఈ పాట యాక్చువల్లీ డిఫికల్ట్ టు సింగ్. చూసేందుకు ఇలా స్ట్రెయిట్ నోట్స్ ఉంటాయి, తరిరే తరిరే అని ఉంటుంది. కానీ ఆడియన్స్ని ఇలా క్యాప్టివేట్ చేయడం చాలా కష్టం. అఫ్ కోర్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్యూన్, కానీ సింగర్గా మనం దీన్ని వెన్ యూఆర్ సింగింగ్ ఇట్ ఆన్ స్టేజ్ ఆడియన్స్ని అలా ఈ పాట లోపలే ఉండాలి, దాన్ని అలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అండ్ హరిహరన్ గారు వన్ ఆఫ్ ద లెజెండరీ సింగర్స్ వీ హ్యావ్, ఈజ్ అ స్కూల్. కానీ ఆయన ఏమంటే ఈ పాటని ఒక్కొక్కసారి ఒక్కోలాగా పర్ఫామ్ చేస్తారు. సో మీరు ఆయన్ని ఈ షోలో ఇలా పాడారు, ఆ షోలో అలా పాడారు. సో బట్ ఎవ్రీ టైమ్ హీల్ హ్యావ్ సమ్ మ్యాజిక్ ఇన్ ఇట్. సో అలాంటి ఒక పాట మీరు ఐ థింక్ అ గ్రేట్ అటెంప్ట్. డెఫినెట్లీ ఇంకా హోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వాయిస్, మీకు పాట మీద హోల్డ్ వచ్చింది, భావం మీద మీకు ఒక హోల్డ్ వచ్చింది, కానీ మీ ఓన్ వాయిస్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ కంట్రోల్. అది నాకు అంటే చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఐ కెన్ హియర్ యూ రియల్లీ సింగింగ్ బ్యూటిఫుల్లీ, బట్ యువర్ వాయిస్ నీడ్స్ టు బీ మోర్ ఇన్ యువర్ కంట్రోల్. షేకీగా ఉంది కదా, దరిరే దరిరారా నానానానానా అలా అయిపోతుంది షేకీగా, ఎండ్స్ దరిరే రిరే అన్ని దరిరా రిరే దరిరే దరిరే అలా దరిరే తారారా రిరే అన్ని నోట్స్ అలా కనబడాలి. అప్పుడు ఆ పాట ఇంకా బ్యూటిఫై అవుతుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత మేడం, కుషాల్, నేను ఫస్ట్ టైం అన్ని ఇలా ఇలా ఇలాగే కాకుండా ఇలా 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 అంటాం కూడా చూశాను. ఫస్ట్ టైం గమకాలు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు గమకాలు కూడా ఇలా ఇలా అంటావు, కానీ ఫస్ట్ టైం నీ బాడీ లాంగ్వేజ్లో మార్పు చూశాను. చాలా జాగ్రత్తగా పాడావు తెలుసా ఈ పాట. యు ఆర్ ఇన్ ద సాంగ్. విజయ్ ప్రకాష్ గారు చెప్పినటువంటి పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్. చాలా విషయాలు నేర్చుకున్నావు, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నావు. సౌండ్ కంట్రోల్ అది వచ్చినప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్త పడుతున్నావు, కానీ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ ఇంకా ఇంతే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం దీని గురించి మనం. అదొక్కటి ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆ హై నోట్స్ వచ్చినప్పుడు కానీ చాలా సిన్సియర్గా ట్రై చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీయా? హ్యాపీ సార్. నాకైతే అక్కడక్కడ కొంచెం ట్యూనింగ్ ప్రాబ్లం వచ్చినట్టు నాకు అనిపించింది. షార్ప్స్ చాలా ఎక్కువైనాయి అక్కడ కొన్ని కొన్ని చోట్ల. బ్యూటిఫుల్ సాంగ్ అండ్ వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కుషాల్. థ్యాంక్ యూ సార్.